हाय फ्रेंड्स, वेलकम टू वीएल टेस्टी। ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎగ్తో కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి। ముందుగా బాయిల్ చేసి ఎగ్స్ని తీసుకోవాలి। నేను 4 ఎగ్స్ని తీసుకున్నాను, అందులో 2 ఎగ్స్ని ఇలా పెద్ద హోల్స్ సైడ్ గ్రేటెడ్ చేసి పెట్టుకోవాలి। మీరు కావాలంటే అన్ని ఎగ్స్ని కూడా ఇలాగా గ్రేటెడ్ చేసి పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇంకొంచెం పెద్ద పీసెస్ కూడా ఉంటాయని నేను 2 ఎగ్స్ ని ఇలా ప్రిపేర్ చేసి 2 ఎగ్స్ ని చాక్ తో స్లైసెస్ గా చిన్న చిన్నగా కట్ చేస్తాను। చూసారు కదా, ఎగ్ తురుమ అనేది చాలా నీట్ గా వచ్చేసింది। ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని మిగతా 2 ఎగ్స్ ను కూడా చాక్ తో సన్నగా స్లైసెస్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఇలా ఎగ్ లోపల సన్న అనేది మెత్తగా అయిపోవడం వల్ల కర్రీలో కలిసిపోయి ఏమన్నా స్మెల్ వస్తుంది అనే డౌట్ ఏమీ మీకు అక్కర్లేదు, ఎటువంటి స్మెల్ ఏమీ ఉండదు, నీట్గా బాగుంటుంది, అంతేకాక టేస్ట్ కూడా బాగుంటుంది। ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ ఏదైనా పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇది హీట్ అయిన తర్వాత 3 కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి। 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతుంది। వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవడం కోసం కొంచెం salt ని యాడ్ చేసుకుంటున్నాను। అలాగే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయాలి। ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి దీనిలో యాడ్ చేసుకోవాలి। ఒక టమాటా అయితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇందాక ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి। అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మెత్తగా స్మాష్ అయ్యేదాకా వీటిని కుక్ చేసుకోవాలి। ఈ విధంగా ఇది మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, ఒక 70 ml అయితే సరిపోతుంది। ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। తర్వాత ఆల్రెడీ గ్రేటెడ్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। మరో నిమిషం పాటు మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది। ఒక నిమిషం తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేయండి। అంతేనండి, చూసారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి।